Guys, welcome back to my channel. Inka ee tents aithe video pettesna already meeku mana bikes aithe ready ayipindi mottham photo digesnam ippude mottham all set mana inkoka vlogger atom gaming ane view chudandi asalu ippudu ride vachesi paderu ane village ku pothunnamu akkada nunchi akkada room iskoni akkada settle ayipoyi fresh up ayipoyi inka Araku potham ee roju. So, chalo mari start ayipodam. View chudandi. Asalu ninna aithe night ayindi 7 ayindi vache varaku. Mottam night forest ghat road lo chaala baagundi ninna aithe. Avi clips nenaithe teeyaledu. Anna teesindra anta adi choopistha meeku. Nenu inka night raadu kada sare ani inka GoPro roopalu pettesna bag roopalu. అన్న తీసిండు సో అన్న పంపిస్తే నేను క్లిప్స్ యాడ్ చేస్తాను నేనైతే. అసలు నైట్ డ్రైవ్ అయితే చాలా బాగుండే. మనకి ఇక్కడ వచ్చేసి మ్యాక్సిమం అన్ని టెంట్స్ మీరు ఎక్కడ చూసినా టెంట్లే ఉంటాయి. హోటల్స్ చాలా రేర్ తక్కువ ఉంటాయి. అందరు వచ్చి ఊరికే ఒక నైట్ ఇక్కడ స్టే చేసి వెళ్ళిపోతారు ఇంకా నెక్స్ట్ లొకేషన్కి మాలాగానే. ఇంకా మార్నింగ్ కూడా వ్యూ పాయింట్ పోయినాం కదా, సో ఆ వ్యూ పాయింట్కి బైక్స్ మీద వెళ్ళినాం మేమైతే. వాళ్ళు ఎలౌ చేయలేదు, ఇంకా పర్మిషన్ తీసుకొని రిక్వెస్ట్ చేసి వచ్చేసినాము. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రోడింగ్ ఉండే అదైతే మౌంటైన్ మీదకి. అందరు ఓన్లీ ట్రెక్కింగ్ లేదా వాళ్ళ జీప్స్ ఉంటాయి కదా, ఆ జీప్స్లో ఇంకా మేమే ఉండే బైక్ మీద పోయేటోళ్ళము. ఫుల్ ఎంజాయ్ చేసినా నేనైతే. నేను ఆఫ్ రోడింగ్ కావాలి అనుకున్న దొరికేసింది. మార్నింగ్ కూడా అసలు మొత్తం ఫాగ్ ఉండే, ఏం కనిపించట్లే. అందుకే ఇంకా గోపురం మొత్తం మిస్ట్ పడుతుంది, ఎట్లన్నా రికార్డ్ కాదులే అని లైట్ తీసుకున్నాం. అది రైడ్ చాలా బాగుండే. అది నిన్న నైట్ ఒకటి, ఈరోజు మార్నింగ్ ఆ పైకి ఎక్కేది రెండు బాగుండే. ఘాట్స్ ఈ ఘాట్ సెక్షన్ ఫుల్ ఎంజాయ్ చేస్తాం అసలు. రైడర్స్ అయితే నెక్స్ట్ లెవెల్. లదాఖ్ తర్వాత అంటే మన వెస్టర్న్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్ ఇట్లా కార్నర్స్ వచ్చినప్పుడు కార్నర్ థింగ్ బాగుంటుంది. ఇంకా చాలా బాగుంది వెదర్ కూడా, అసలు సన్ లేకుండా ఈ రైడ్కి సహకరిస్తుంది సూర్యదేవుడు. ఇక్కడ మనకు వచ్చిన మెయిన్ ఒక ప్రాబ్లం ఏంటంటే వీళ్ళవి బ్లూ ఆర్మర్ ఇంటర్కామ్స్, నాది వచ్చేసి సెనా. సో అవి కనెక్ట్ అవ్వడం కష్టం ఉంది, వేరే రెండు కదా. వాళ్ళు ముగ్గురు కనెక్ట్ అయి ఉన్నారు, నేను లేను, నాకు అంత సంబంధం లేదు. కానీ ఉంటే బాగుంటుంది అంటే మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు. నార్మల్గా అయితే కాల్ చేసి దాన్ని మర్జ్ చేయవచ్చు ఆ గ్రూప్లోకి, కానీ ఇప్పుడు సిగ్నల్ కూడా లేదు అసలు. అది ఉన్నా కూడా అది అంతేం బాలే, ఏదో ఇన్పియట్లే. ఇంకా గట్టిగా మాట్లాడితే అప్పుడు వినిపిస్తుంది ఇంకా దానికోసం ఎందుకు అని లైట్ తీసుకున్నాను నేనే. ఇంకా వాళ్ళు వెళ్తుంటే వాళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, ఎవరో ఒకరు మిడిల్లో ఉంటా, వాళ్ళు ఇంకా డైరెక్షన్స్ అవన్నీ చూసుకుంటూ ఉంటారు. ఏమైనా ఆపేది ఉంటే నార్మల్ హార్న్తో డబుల్ హార్న్ కొట్టి అట్లా సైన్స్ ఇచ్చుకుంటూ ఉంటాము. బాబా బాబా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి వ్యూస్ అయితే చూడండి అసలు. ఇక్కడ ఇంకా ఈవినింగ్ అయితే మొత్తం ఇంకా ఫాగ్ మిస్ట్ లాగా గాల్లో నుంచి ఇట్లా డ్రాప్స్ పడతా ఉంటాయి. ఏం కనిపించదు అసలు. ఇంకా హై బీమ్ వేసుకొని రోడ్లు చూసుకుంటూ వాళ్ళు నాలుగు బైక్స్ ఉన్నాయి కాబట్టి అందరు ఇంకా లైట్లు వేసుకొని పోవాలి. అసలు చూడండి ఆ మౌంటైన్స్ అదంతా.
be calling me, calling me. They'll be calling me royalty. బెస్ట్ థింగ్ ఏం జరుగుతుందంటే ఆపోజిట్లో వెహికల్స్ రావట్లేదు అసలు. అదొక చాలా మంచి పని చేసి మంచిగా ఓన్లీ మేమే ఉన్నాం. వన్ వేనో ఏమో తెలియదు కానీ వెహికల్స్ అయితే అసలు కనిపించలే మాకైతే. నాకు తెలిసి వన్ వేనే ఉండొచ్చు. అయ్యో ఏమో అయింది వాళ్ళకి సన్న ఆగిపోయింది అనుకుంటా. లయనో టైగరో కనిపించచ్చు ఇక్కడ ఎంత బాగుంటుంది. నాకు ఎప్పటి నుంచో చూడాలని చిన్నప్పటి నుంచి ఇట్లా అడవిలో ముందు నుంచి లయన్ పోతుంటా. ఏముంటుంది అసలు ఆ విజువల్ పిసిరి మామిడి అదేమీ లేదు. విలేజ్ పేర్లు హైలైట్ ఉంటాయి అసలు. ఆహా అరకు నెక్స్ట్ లెవెల్ ఉంటుందేమో చూద్దాం. ఈవినింగ్ అరకు పోయేది. ఫైనల్లీ ఒక ఆటో కనిపించింది ఇప్పుడు ఆపోజిట్ వేలో. వామ్మో పోయింది ఇది రోడ్ అట్లుంది అందుకే యాక్సిడెంట్ ప్రోన్ జోన్ అని పెట్టినరు. అదొకటి మంచి పని చేస్తున్నారు వీళ్ళు అన్ని ప్లేసెస్లో పెడుతున్నారు అట్లా. ఏనా అసలు ఓపెన్ ఉంది మొత్తం. ఎవడైనా చూసుకోకుండా స్ట్రైట్ వచ్చిందనుక అయిపోయింది. అది గుంతలో పడతాడు ఇంకా. చూస్తే ఏం అనిపించదబ్బా మీకు. బండి మీద వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నేను ఎంత చెప్పినా మీకు అర్థం కాదు. అర్థమైనా అంత అర్థం కాదు. వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే అప్పుడు బాగుంటుంది. కార్లో ఊరికే వస్తే వేస్ట్ అసలు. బండి మీద వస్తే అసలు వేరే ఉంటుంది. వస్తే బండి మీదనే రావాలి. ఈడిపోయినా బండి మీదనే పోవాలి. ఇప్పుడు బాగుంటుంది. ఇక్కడ మనకి మిడిల్లో కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అని వచ్చింది. సో ఇక్కడైతే ఆగినాం మేము. చూడాలి ఇంకా లగేజ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి
చూసి ఎక్కడైనా మంచి పార్కింగ్ దొరికితే పోవాలి, లేదంటే ఇంకా లైట్ తీసుకుంటాము. చూద్దాం. లగేజ్ ఉంది కాబట్టి ఇదొక బాధ. లాస్ట్ టైం ఆడ షాప్లో పెట్టేసి పోయినా అన్నాడు అన్న. సో వాళ్ళు మళ్ళా పెట్టుకుంటా అంటే పెట్టుకోవాలి, పెట్టిపోయాలి. ఇంకా అసలు వాటర్ ఉందా లేవో వాటర్ ఫాల్స్లో చూద్దాం వెళ్ళి. సో మనం కొత్తపల్లి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి చూసుకోవచ్చు 9 to 5 ఉంది. ఇంకా ఎంట్రీ టికెట్ అడల్ట్ 50, చైల్డ్ 30. సో మనం కిందికి అయితే దిగిపోవాలి. ఆల్రెడీ వాటర్ సౌండ్ అయితే వస్తుంది, ఎక్కువనే ఉంది అనుకుంటా ఫ్లో నాకు తెలిసి అయితే. సో కొంచెం దూరమే ఉంటుంది అన్నారు కిందికి, మరి చూద్దాం. ఇక్కడ వాటర్ కనిపిస్తుంది ఆల్రెడీ. ఇగో ఇవి కాదులే ఫాల్స్, కానీ వాటర్ అయితే ఉన్నాయి బాగానే. చలో మరి అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళినాక చూపిస్తాం మీకు. సో వాటర్ ఫాల్స్ వెళ్ళాం కదా, అది అంతేం లేదు లైట్. దిగాలంటే చాలా చలి ఉండే. ఫోటోలు తీసుకోవాలంటే ఫోటోలు తీసుకొని రావచ్చు. మీకు క్లిప్స్ పెడుతున్నా చూడండి. అంతే ఇంకున్నది, ఇంకేం లేవు ఆడ. మరీ వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ లాగా ఏం లేదు, ఏదో ఉంది అంతే. ముందు వ్యూ చూడండి, కనిపిస్తుందా క్లియర్గా? వావ్ చాలా బాగుంది. ఇంకా స్ట్రైట్ వెళ్ళి ఎక్కించేసేయాలి కొండ మీద. రోడ్లో రైడ్ చాలా బాగుంది, ఎంత ఫన్ ఉంటుందో అని ఎక్స్పెక్ట్ చేయాలి. మంచి కర్వ్స్ ఉన్నాయి, మంచి కార్నరింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇది ఇంకొక హైలైట్ ఏంటంటే 30 వస్తుంది అసలు మైలేజ్ దీనికి. చూడలే అసలు ఇప్పుడు వరకు 30. హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచే 30 వస్తుండే. ఒక ఫుల్ ట్యాంక్ కొట్టియగానే హైదరాబాద్ టు విజయవాడ వచ్చేసిన నేను. మళ్ళా విజయవాడ నుంచి లంబసింగి వచ్చే వరకు ఒక ఫుల్ ట్యాంక్. మళ్ళీ ఈడ ఒకటి కొట్టించిన ఇంకా 226 ఉంది రేంజ్. ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే 360 వస్తుంది రేంజ్. అంటే ఆల్మోస్ట్ 30-31 వస్తున్నట్టు, చాలా ఎక్కువ. ముందు GT650 అయితే ఇంకా అది మామూలుగా తాగట్లేదు పెట్రోల్. మాది 2 times కొట్టిస్తే ఉంది కదా 228 ఇంకా. అది దానికి ఆ బండికి 3 times కొట్టించింది ఇప్పటికి. అది చాలా తక్కువ వస్తుంది మైలేజ్. 2022 KTM ఎక్కువనే వస్తుంది, ఇది ఎక్కువనే వస్తుంది, డామినర్ ఎక్కువనే వస్తుంది. ఈ కాంటినెంటల్ 650 ఒక్కటి పైసలు ఎక్కువవుతుంది. ఫుల్ ఎంజాయ్ మొత్తం గాడ్స్. Yeah.
అయితే చేంజ్ అయిపోయింది. డైరెక్ట్ అరకు అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. పాడేరులో అయితే ఆగట్లే, సో డైరెక్ట్ అరకు వెళ్ళిపోతున్నాం. ఆడికి వెళ్ళినాక ఇంకా నెక్స్ట్ ప్లాన్ ఏందో చూడాలి. చూడండి అసలు మొత్తం 180 degrees మొత్తం కొండలు. డ్రోన్ షాట్ ఇన్ 3, 2, 1 గో. అయితే వచ్చేసినాము, ఇప్పుడు ప్రజెంట్ అరకులో ఉన్నాము. ఆల్రెడీ రైల్వే స్టేషన్ అన్నీ దాటేసినాయి. ఇందాక సన్ఫ్లవర్స్ కనిపిస్తాయి, అవి చూపిద్దాము అనుకుంటే ఆన్ చేసేలో వెళ్ళిపోతాయి. మళ్ళీ వస్తే మళ్ళీ ఆన్ చేసేలో వెళ్ళిపోతుంది. ఇక్కడ సన్ఫ్లవర్స్ హనీ అవి ఫేమస్ కదా. సో ఇక్కడ లంచ్ టైంకి అయితే వచ్చేసినాము. ఈ రాయల్ దర్బార్ అనే హోటల్లో అయితే తిన్నాం మేమైతే. గూగుల్ మ్యాప్స్లో చూసినాము రేటింగ్స్ ఏవి బాగున్నాయో. ఇది చాలా బాగుంది అసలు, 4.8, 4.9 ఉండే. సో ఫుడ్ కూడా చాలా బాగుంది. అరకు వస్తే మాత్రం ఇక్కడ ట్రై చేయండి తినడానికి. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, మేము ఇంకా రేపు వ్యూ పాయింట్ గురించి ఇంకా నెక్స్ట్ ప్లాన్ ఏంటి దాని గురించి మాట్లాడుతూ ఉండే. అసలు ఆ ముందు వ్యూ చూడండి, అసలు మొత్తం ఆరెంజ్ ఆరెంజ్ అయిపోయింది స్కై అంతా, చాలా బాగుండే. అసలు వెదర్ కూడా చాలా కూల్ ఉండే. సో ఇదైతే నా వాయిస్ అయితే రికార్డ్ కాలే, సో నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా ఇప్పుడు. సో ఇంకా ఇప్పుడైతే హోటల్కి వెళ్ళిపోతా. నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి మన వ్యూ పాయింట్ అయితే ఉంటుంది రేపు మార్నింగ్ది. So if you like the video, please do like, share and subscribe. Thank you.